ఈ రోజు మనం ఒక మోటార్ తో విద్యుత్ ని ఎలా ఉత్పత్తి చేయాలో నేర్చుకుందాం దీని కొరకు ఎల్ఈడి మోటార్ సిడి వంటి వస్తువులు అవసరం అవుతుంది ముందుగా ఒక చెక్క స్టాండ్ ని ఈ విధంగా చేసుకొని అందులో ఒక పొడవటి బోల్ట్ ను ఈ విధంగా ఫిట్ చేయాలి రెండు సిడిల మధ్య ఒక రబ్బర్ ముక్కను ఈ విధంగా పెట్టి ఒక పెద్ద పుల్లీని హ్యాండిల్ తో మనం తయారు చేసుకో స్టాండ్ కు ఉన్న పొడవటి బోల్ట్ కు కుట్టు మెషిన్ యొక్క బాబిన్ మన పెద్ద పుల్లీని ఈ విధంగా తొడిగి ఒక నట్టు తో మీరు చూస్తున్నట్టు ఈ విధంగా ఫిట్ చేయాలి ఇక్కడ పెద్ద పుల్లీ ఇలా ఫ్రీగా తిరిగేటట్టు మనం చూడాలి పాత ఆట వస్తువుల నుంచి గాని టేప్ రికార్డర్ నుంచి గాని ఒక పుల్లి ఉన్న మోటార్ ను తీసుకొని మన స్టాండ్ కు ఈ విధంగా మనం ఫిట్ చేయాలి ఒక పెద్ద రబ్బర్ బ్యాండ్ ను తీసుకొని ఈ రెండు పుల్లీలను ఈ విధంగా కనెక్ట్ చేయాలి పెద్ద పుల్లి ఇలా తిప్పుతుంటే మన మోటార్ మరింత వేగంగా తిరిగి విద్యుత్ ని ఉత్పత్తి చేస్తుంది ఇది తెలుసుకోవడానికి ఒక ఎల్ఈడి ని మన మోటార్ కు ఈ విధంగా కనెక్ట్ చేయొచ్చు ఇక్కడ ఒక స్ట్రా లో ఈ ఎల్ఈడి ని ఫిట్ చేసి ఒక చిన్న స్ట్రీట్ లైట్ ని చేయడం జరిగింది ఈ విధంగా మనం ఒక పాత మోటార్ నుంచి విద్యుత్ ని చాలా సులువుగా ఉత్పత్తి చేయొచ్చు